రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేసినా నిజాయితీగా ఫెయిర్గా చేస్తారని, కానీ టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి ఒకవైపు రాయలసీమ ఉద్యమం అని మన టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు తెలుగుదేశం ఆయనతో ఒకటి స్టార్ట్ చేయించడం, టీఆర్ఎస్ మీద వాళ్ళని ఎమ్మెల్యేలని లాక్కోవటం, ఇటువంటి కార్యక్రమాలని నేను మీరు గమనించాల్సిందంటే పాలిటిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు రాజశేఖర రెడ్డి గారు నిజాయితీపరుడు, రాజశేఖర రెడ్డి గారు ముక్కుసూటిగా ఉంటాడు అని నేను చెప్పిన మాటలకు భిన్నమైనవి ఏం కావు. రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోకపోవటమో లేదా పార్టీలో ఎత్తుగడలు వ్యూహాలు వేయటంలో వెనక ముందు ఆలోచించడంలో రాజశేఖర రెడ్డి గారు ఏమి సందేహించడం, వ్యూహాలు వేయటం తప్పులేదు. నేనేదంటే ఒక రాజకీయ ఎదుటి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసం వ్యూహరచన చేస్తారు, అదేమి అన్ఫెయిర్ కాదు. అందులో భాగంగా జరిగింది, అన్ఫెయిర్ కాదంటున్నా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి తీసుకుంటున్నారు, టీఆర్ఎస్ తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు, తీసుకోవడం తప్పులేదు. నేను అనేది రాజీనామా చేసి తీసుకోమంటే ఆ ధైర్యమే లేదు. కానీ అది కూడా అది ఆ ఇది కూడా ఒక దశలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది కదా. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎవరికైనా కండువ కప్పాడండి, మేము జారుతున్నామనో మేము న్యూట్రల్గా ఉంటున్నామనో శాసనసభలో చెప్పడం తప్ప ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు ప్రకటించటమో మాకు ఈ 10 మంది మా పార్టీలోకి వచ్చారని లేదా కండువ కప్పటం ఎప్పుడైనా చూసామో మనం. అంటే ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు 2004లో, కానీ గెలిచిన కొద్ది రోజులకే అటు వెళ్ళిపోయారు, ఎటు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఆయన రాజీనామా చేయాల, రాజీనామా చేయకుండా కాంగ్రెస్తో అసోసియేట్ సభ్యుడిగా లేకపోతే వాళ్ళ బెంచ్ల పక్కన కూర్చున్నారు. ఎప్పుడు కూడా ఆయన రాజీనామా చేసి రమ్మనేటువంటి పరిస్థితి కూడా రాలేదు కదా. నేను అనేది ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆహ్వానించి చేర్చుకున్నాడా, ఆహ్వానించి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆయన జారతానని ప్రకటించుకున్నాడు లేదా అసోసియేట్ మెంబర్గా ఉన్నాడన్నాడు, వాళ్ళు సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ జరుగుతుంది అది కాదు కదా కంపారిటివ్గా. ఇప్పుడు టీఆర్ఎస్ టెక్నికల్గా మీరు చెప్తున్నారు, టెక్నికల్గా నేను చెప్పుడు, కొన్ని టెక్నికల్గా మనం ఆలోచిస్తాం, కొన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. రాజశేఖర రెడ్డి గారు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదా అంటే చేయించి ఉంటారు, దాని తప్పేముంది. రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకి ఒక నీతిబద్ధంగా ఒక చట్ట ప్రకారంగా వ్యవహారం జరగాలి. పార్టీ ఫిరాయింపులు ఇవాళ కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు వస్తారనుకోండి, మేము తీసుకుంటాం, తీసుకుని వాళ్ళ చేత రాజీనామా చేయించుతాం, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తాం. అది ఎప్పటి నుంచో ఉంది. మీరు మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 బై ఎలక్షన్ వచ్చేసరి ఎందుకు వచ్చినాయి? కేవలం పార్టీ మారిన వాళ్ళ కోసమే కదా వచ్చింది ఆ రోజున. ఇవాళ ఒక బై ఎలక్షన్ వస్తుందా, ఇంతమంది 20 మంది మారారు ఇక్కడ తెలంగాణలో, కొంతమంది మారారు ఎక్కడ, ఒక బై ఎలక్షన్ వస్తుందా, వచ్చే పరిస్థితి ఉందా? స్పీకర్లేమో స్పీకర్ పని చేయరు, ముఖ్యమంత్రులేమో డైరెక్ట్గానే కండవాలు కప్పేస్తారు, ముఖ్యమంత్రులు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తారు, అవి టీవీల్లో వస్తే అవి మావి కావని ఖండించరు, ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది అంటున్నా. తెరచాటున ఏదైనా వ్యవహారాలు జరుగుతుంటే వాటిని తెర బయటకు తీసుకురావడం అది వేరే అంశం, తెర బయటే జరుగుతున్నాయి కదా ఇవాళ. రాజు, ఒక ప్రభుత్వం మారిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ని ఎంతవరకు మనం మాడిఫై చేయగలుగుతాము, ఎంతవరకు దీన్ని చేయగలుగుతాము అనేది లీగల్ ఆస్పెక్ట్లో కూడా చూడవలసిన అవసరం ఉంది. రివ్యూ చేశారు కదా, రివ్యూ చేసి సాధ్యమంతా మాడిఫై చేశారు. మాడిఫై చేసినప్పుడు ఏమంటారంటే కొంతమంది ఇది వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో యాక్సెప్ట్ చేశారు, అనుకూలంగా లేదని తీసేశారు అంటారు. అది ఒక అభియోగం మాత్రమే. కానీ ఒక ప్రభుత్వం మారినప్పుడు, ప్రభుత్వం ఒక ప్రైవేట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ ప్రభుత్వాలు మారంగానే అగ్రిమెంట్స్ రద్దు కావు. అట్లా రద్దు అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా అగ్రిమెంట్స్ రద్దు అవుతాయి, ప్రాజెక్ట్స్ కొలాప్స్ అయిపోతాయి. అలా ఉండదు. ప్రభుత్వాలు ఉన్న వ్యక్తులు మారుతారు తప్ప ప్రభుత్వాలు మారవు.